మనకి డైలీ లైఫ్లో నెగిటివ్ యాటిట్యూడ్స్ మనందరం కూడా రకరకాల పరిస్థితుల్లో వాటిని అనుభవిస్తూ ఉంటుంటాం. కోపం, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా నెగిటివ్ యాటిట్యూడ్స్. మరి పాజిటివ్ యాటిట్యూడ్స్ ఏమిటి? లవ్, ఎఫెక్షన్, సర్వీస్, ఇతరులకు హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్. అయితే మనకి ఎక్కువ శాతం నెగిటివ్ యాటిట్యూడ్స్కి అట్రాక్ట్ అవుతుంటారు. ముఖ్యంగా మనం కోపం అనేటువంటి అంశాన్ని తీసుకుందాం. ఈ కోపంలో ఏం జరుగుతుంటుంది? మనల్ని మనం మర్చిపోతుంటాం, మర్చిపోయి అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్లు బాధ పెడుతుంటాం, కొడుతుంటాం, అరుస్తుంటాం, తిడుతుంటాం. ఇలా చేయటం వల్ల మనకి మనమే డ్యామేజ్ జరుగుతుంటుంది. అయితే ఇతరులతో వస్తున్నటువంటి రిలేషన్స్ డ్యామేజ్ అవ్వటం ఒక భాగం, అయితే మనల్ని మనం డ్యామేజ్ చేసుకోవటం, ఇలా చేసుకోవటం వల్ల ఈ నెగిటివ్ యాటిట్యూడ్స్, ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయ ఇలాంటి వాటికి మనం నిరంతరం లోనవుతూ ఉంటే మన మీద మనకే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ప్రభావాన్ని చూపిస్తుంటుంది. ముఖ్యంగా సైకోసోమాటిక్ డిజార్డర్స్, తర్వాత గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్, తర్వాత ఇమ్యునైజేషన్ సిస్టమ్ డ్యామేజ్ జరగటం, బ్లడ్ ప్రెషర్ పెరగటం, ఇంకా రకరకాలైనటువంటి మైగ్రేన్స్, హెడేక్స్, బాడీ పెయిన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. అట్లాగే మనకి కాగ్నిటివ్ లెవెల్లో ముఖ్యంగా ఆలోచన ధోరణిలో మనం విశ్లేషించుకోవడం కానీ, కాన్సన్ట్రేట్ చేయటం కానీ, ఫోకసింగ్ కానీ, ఎన్లైటింగ్ ఇవన్నీ కూడా డ్యామేజ్ జరుగుతుంటాయి. కాబట్టి ఈ కోపాన్ని అదుపు చేసుకోవాల్సినటువంటి బాధ్యత, అలాగే ఈ నెగిటివ్ ఎమోషన్స్ని అదుపు చేసుకోవాల్సినటువంటి అవేర్నెస్ మనలో ఏర్పడుతూ ఉండాలి. ఎప్పుడైతే అవేర్నెస్ కలుగుతుంటుందో మనకు అప్పుడు సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెగ్యులైజేషన్ జరుగుతుంటుంది. అలా సెల్ఫ్ రెగ్యులైజేషన్ లేకపోయినట్లయితే మనం రకరకాల నెగిటివ్ ఎఫెక్ట్స్ మన మీద పడుతూ ఉంటాయి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మరి ఏం చేయాలి? ఈ నెగిటివ్ యాటిట్యూడ్స్ని మనం తొలగించుకోవాలంటే స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే, ఈ ఎమోషన్స్ని, నెగిటివ్ ఎమోషన్స్ రావటం అనేది సహజం అయినప్పటికి కూడా మన యొక్క యాటిట్యూడ్ని మాత్రం మనం ఖచ్చితంగా మనం పాజిటివ్గానే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల ఏమవుతుందంటే మనకు మంచి రిలేషన్స్ ఏర్పడుతుంటాయి, ఆరోగ్యంగా ఉంటుంటాము, ఇతరులతో చక్కగా మనం డైలీ లైఫ్లో మెయింటైన్ కాగలుగుతుంటాం. కాబట్టి పాజిటివ్ వైపు మనం ఎప్పుడు కూడా ఐఆమ్ ఓకే అనేటువంటి ఫీలింగ్లో ఉన్నట్లయితే మనకి ఐఆమ్ నాట్ ఓకే అనేటువంటి ఫీలింగు నిర్వీర్యం అయిపోతుంటుంది. ఐఆమ్ ఓకే అనేటువంటి ఫీలింగ్లు అయితే మనం చేయగలము, సాధించగలము, మనం ఏ దేనికైనా సరే సంసిద్ధంగా ఉన్నాము అనేటువంటి భావాన్ని ఐఆమ్ ఓకే ఫీలింగ్ తెలియజేస్తుంటుంది. దాంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది, బిలీఫ్ పెరుగుతుంటుంది, మనలో ఉన్నటువంటి ఎంథూజియాస్టిక్ టెండెన్సీ పెరుగుతుంటుంది, దీంతో సక్సెస్ రేట్ పెరుగుతుంటుంది. అలాగే నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నట్లయితే బిలీఫ్ తగ్గిపోతుంటుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటుంది, ఎంథూజియాస్టిక్ టెండెన్సీ తగ్గిపోతుంటుంది, దీంతో అంటే నిర్వీర్యం అయిపోతుంటాం, 20-25% రిజల్ట్స్ మాత్రమే విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా విద్యార్థులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లల్ని పెంచేటప్పుడు పాజిటివ్ ఎంపవరింగ్ వర్డ్స్ ఉపయోగించండి. ఎస్, యువర్ రైట్ పర్సన్, యువర్ ఎ గుడ్ పర్సన్, యువర్ యాక్టివ్ పర్సన్, యువర్ ఇంట్రెస్టింగ్ పర్సన్, ఐ లవ్ యూ, ఇటువంటి వర్డ్స్ పిల్లలకి మనం ఎంపవరింగ్ వర్డ్స్ ఇస్తున్నట్లయితే, నువ్వు బాగా చదువుతున్నావు, బాగా పరీక్షలు రాస్తావు అనేటువంటి పాజిటివ్ ఎంపవరింగ్ వర్డ్స్ ఇచ్చినట్లయితే పిల్లల్లో యాటిట్యూడ్లో కూడా చేంజ్ వస్తుంటుంది, మంచి యాటిట్యూడ్ ఏర్పడుతుంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ తగ్గిపోతుంటుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్ని, పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేయండి, మీరు కూడా అలవాటు చేసుకోండి.